టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజీర్ కామెంట్స్, వాలంటీర్ల చట్ట వ్యతిరేక శక్తుల వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు 9,666 కోట్లు ఖర్చు పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ బ్రోకర్ వ్యవస్థగా తయారైంది. వైసీపీ ఇన్ఛార్జీలు వాలంటీర్ల ద్వారా ఓటర్లకు డబ్బులు చీరలు పంచుతున్నారు. ఈ ప్రభుత్వం వాలంటీర్లను విచ్చలవిడిగా వాడుకుంటోంది. వాలంటీర్ల విషయంలో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను జారీ చేసింది. చీరలు డబ్బులు పంచుతున్నామని గ్రూప్ లో పెడితే కలెక్టర్ ఏం చేస్తున్నారు? వాలంటీర్లను బైండ్ ఓవర్ చేయాలి. రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి. జగన్ ప్రిజనరీ, చంద్రబాబు విజనరీ, ఎవరు కావాలో వాలంటీర్లే తెలుసుకోవాలి. ఏపీలో వాలంటీర్ల దురాగతలు బాగా పెరిగిపోయాయి. ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేస్తాను. మరోసారి చెప్తున్నా, పద్ధతి మార్చుకోండి, లేదా చట్టమే మీకు బుద్ధి చెప్పిందని తెలియజేసుకుంటూ సోమవారం నేను కమిషనర్ గారికి అపాయింట్మెంట్ అడుగుతాను. వెళ్ళి ఈ వాలంటీర్ని నిరంతించాలని చెప్తాను. వీళ్ళు బైండ్ ఓవర్ చేయాలని చెప్తాను. అలాగే వినపోతే మా అధిష్టానం తెలియపరిచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఈ వాలంటీర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ని కాపాడండి స్వామో అని చెప్తా. అందరికి నమస్కారం, అస్సలాం అలైకుం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా వాళ్ళు ప్రాధాన్యపడ్డారు. మీకు మీ మీద మా కోపం లేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీకు సేవ కోసమే వాడుకుంటాం. అతన్ని చూసుకునే దానికైనా బ్రహ్మాండం చూసుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి అవుతే పిచ్చిండారా వాలంటీర్సా? ఆయన ముఖ్యమంత్రి అవుతే మీ లాంటి వాళ్ళకి ఎంతంత మంచి ఉద్యోగాలు ఇప్పగలుగుతాడు అతను? ఆయన ఎవస్తరా? ఆయన చరిత్రరా? అతను విజనరీ, మీరు ప్రిజనరీ ఎంబడి తిరుగుతున్నారు. మీకు విజనరీ కావాలా, ప్రిజనరీ కావాలా? అన్నదమ్ములు కుటుంబ సభ్యుల్ని ప్రేమించేవాడు కావాలా, బాబాయ్ని చంపినవాడు కావాలా, చెల్లిని తమ్ముడిని అభిమానించేవాడు కావాలా, చెల్లిని గోడగేసి కొట్టినవాడు కావాలా? అన్ని వర్గాల్ని సమానం చూసేవాడు కావాలా, ఒక కులాన్ని నెత్తి మీద పెట్టుకునేవాడు కావాలా, రాష్ట్ర అభివృద్ధి చేసేవాడు కావాలా, అవినీతి చేసేవాడు కావాలా, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేవాడు కావాలా, రాష్ట్రాన్ని గంజా ఆంధ్రప్రదేశ్ చేసేవాడు కావాలా? ఎవడరా నీకు చెప్పింది? ఎవడరా మీ చదువు చెప్పింది? అసలు మీ చదువుకుంది చదివారా? వాలంటీర్స్ అంటే ఏంట్రా? లాభాపేక్షగా ఎటువంటి లాభాలు ఎరగకుండా సేవ చేసేవాడే వాలంటీర్ అంటారు. మీరు డబ్బులు దొబ్బుతున్నారు? ఇటు ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డియా, నజీరియా, లేదా అప్పారావు సుబ్బారావు? కాదురా నాయన, మీ నాన్న కట్టే కరెంట్ బిల్లు మీ నాన్న అడుగు. నాన్న 2014 మన కరెంట్ బిల్లు ఎంత? నేను గాలికి తిరిగాను, నాకు తెలియదు అని అడుగు. నానా లేదా అమ్మ, 2019 మన గ్యాస్ ఎంత కొన్నాం, ఇప్పుడు ఎంత కొంటున్నాను మీ అమ్మని అడుగు. అక్క, ఇంట్లో పప్పు ధాన్యాలు తెచ్చుకునేవాళ్ళం, నాన్న ఎంత ఇస్తే తెచ్చేదానికి, ఇప్పుడు ఎంత చేస్తున్నాను మీ అక్కని అడుగు. 5,000 కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా. అది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని ప్రవణలో పెడుతూ బయట వింటున్నాం, మీకు సెల్ ఫోన్లు ఇస్తున్నారంట, డబ్బులు ఇస్తున్నారంట. జనాల దగ్గర దొబ్బిన డబ్బులు ఎన్నన్నా ఇస్తారా? కానీ మీకు భవిష్యత్తు ఇలేడు రా, అర్థం చేయించుకోండి రా. నా కర్మ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు కదా మీరు కూడా వాటితో కలిసి. చివరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తా నేను. బాబు జగన్ నుంచి కాపాడటం కాదు, మాకు ఈ వాలంటీర్ల నుంచి కాపాడండి బాబు అని. మాకు జగన్ కాదు, అలాంటి క్రిమినల్ని నెత్తి మీద పూజిస్తున్న ఈ వాలంటీర్ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న 5,76,60,000 మంది జనాభా, 5 కోట్లు కాదు స్వామి, మా నాయకులు కూడా 5 కోట్లు అది ఎప్పుడో దాటిపోవరా స్వామి. 5,76,60,000 మంది జనాభాని ఈ దుష్టపాల నుంచి
ఈ 2,55,000 వాలంటీర్లు అజ్ఞానులు అమాయకులు అనలేవు. ఎందుకంటే ఒక్కసారి వాలంటీర్కి చెప్తాను తప్పు చేస్తున్నామని, రెండుసార్లు చెప్తాం, మూడుసార్లు చెప్తాం, అనేక సార్లు కూడా నాయన నువ్వు తప్పు చేయవద్దురా, అది అశుద్ధిరా, తొక్కద్దురా అంటే నేను తొక్కుతాను పూసుకుంటాను రాసుకుంటానంటే ఎవడు ఊడుకుంటాడు స్వామి? మా బాధ. అందుకే వాలంటీర్లు మీ సేవ మీరు చేసుకుంటే ఏ రోజు అన్నావా? డబ్బులు పంచడం ఏంట్రా? స్వీట్లు పంచడం ఏంటి? చీరలు పంచడం ఏంటి? ఫ్యాన్ చెట్లు పెంచడం ఏంటి? ఇంకా నయం ఇంకేదైనా పని చేస్తారు మీరు? అందుకే వాలంటీర్ల చట్ట వ్యతిరేక శక్తి.